హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది నా మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ హడావిడి లేకుండా నేను వంట ఎలా చేసేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ ఆనియన్ ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ మెంతి ఆకు వేసి ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. మరియు టిఫిన్ వచ్చేసేమో లెమన్ రైస్ చేస్తున్నాను. ఇక రైస్ బాక్సులు పెట్టడం మార్నింగ్ అంటే ఎంత హడావిడి ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయినా కూడా నేను మంచిగా నీట్గా వర్క్స్ ఎలా చేసుకుంటాను మరియు కౌంటర్ టాప్ అంతా నీట్గా ఎలా పెట్టుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని కౌంటర్ టాప్ పైన ఈ పొట్టునంతా తీసేసామనుకోండి, అంత అగ్లీగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఇలా ఉల్లిపాయల పొట్టు మొత్తం తీసేసి వాటిని అయితే ఇలా ఫస్ట్గా పెట్టేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయలు కోసేటప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్, అలా రాకుండా కూడా ఉండాలి అంటే ఏం చేయాలో నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే వాటిని పొట్టు తీసేసాను. పొట్టు తీసేసిన తర్వాత వాటిని ఒక వాటర్ బౌల్లో వేసానండి. వాటర్ బౌల్లో వేసేసి ఆ తర్వాత వాటిని వాష్ చేసి ఇలా చూసారా నేను చూపించినట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా అలా కట్ చేసుకోకూడదండి. మనం ఒక్కొక్క దానికి ఒక్కో టైప్లో కట్ చేసుకోవాలి. మీకు విషయం చెప్పాలా ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్ని మనం కట్ చేసుకునే విధానంలో కూడా మన కర్రీ టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. బిర్యానీకి ఏమో పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు ఈ ఆనియన్ కర్రీకి మాత్రం ఇలా చిన్నగా చాపింగ్ చేసినట్టే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మన ఆనియన్ అనేది చాలా తొందరగా మగ్గిపోయి ఆనియన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆ కర్రీ. అయితే నేను ఇక్కడ అందుకే చిన్న చిన్నగా చాపింగ్ చేసినట్టు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రెండు చాకులు ఉన్నాయి చూడండి నా దగ్గర. ఆ పెద్ద చాకుతో కట్ చేస్తే ఇలా చిన్న చిన్నగా కట్ కాదు, కొంచెం పెద్ద ముక్కలుగా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇలా చిన్న చాకుతో ఇలా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. ఇక ఇక్కడ ఏమైనా రైస్ ఉడికిపోయింది పాపకు, రైస్ కూడా ఉడికిపోతుంది. రైస్ పెట్టాను, ఒకవైపు ఏమో ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నానండి. చూసారా మా గ్యాస్ స్టవ్ ఎంత నీట్గా ఉందో, దానిపైన ఏదైనా పడనిస్తున్నానండి, అస్సలు పడనివ్వను. ఇక్కడైతే నేను రైస్ ఒక 60% ఉడికిన తర్వాత వాటర్ని అంపేసి ఇలా క్యాప్ పెట్టి పెట్టుకోవాలండి. అప్పుడు మన అన్నం పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. ఇది మా వదిన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అన్నమాట. తనే చెప్పింది నాకు ఇలా అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత అంపినామనుకోండి, అది అంపినా కూడా గంజిలా కొంచెం మెత్తగా అవుతుంది. అదే ఒక 60% రైస్ ఉడికిన తర్వాత వంపేస్తే ఆ రైస్ అనేది చాలా పుల్లలు పుల్లలుగా ఉంటుందని మా వదిన చెప్పింది. అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను. ఇక అప్పటి నుంచి నా రైస్ అయితే చాలా పుల్లలుగా వచ్చేస్తుంది. ఇక ఇక్కడ ఆనియన్ ఎగ్ కర్రీ చేసేసుకుంటున్నాను. చూడండి, గ్యాస్ పైన బాగుని పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ కర్రీని సిమ్లోనే చేసుకోవాలండి. ఏ కర్రీస్ అయినా నేను ఎక్కువ అయితే సిమ్లో పెట్టేసే చేసుకుంటానండి. ఇక్కడ మెంతి ఆకు వేసిస్తున్నాను. ఒక్కసారి మెంతి ఆకును ఇలా మన ప్రతి కర్రీలో వేసుకోండి, ఆ టేస్ట్ అసలు నిజంగా చెప్తున్నాను. చూస్తే కాదండి, వేస్తే మీకే తెలుస్తుంది ఆ రుచి ఒక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి మెంతి ఆకును సేమ్ మన కొత్తిమీర అయితే ఎలా యూజ్ చేస్తామో ఈ మెంతి ఆకు దొరికినప్పుడు ఈ మెంతి ఆకును కూడా అలాగే యూజ్ చేయండి. ఇక్కడైతే నా రైస్ ఉడికిపోయింది, ఆ రైస్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా కౌంటర్ టాప్ అంతా ఈ విధంగా ఉంది, దాన్ని వెంటనే క్లియర్ చేసేస్తున్నానండి. లేదంటే మళ్ళీ అదే అట్లా వాటర్ పడేసి అంత చిరాగ్గా ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక క్లాత్ తీసేసుకొని నీట్గా నేను ఇక్కడ తుడుచుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, ఏమీ లేకుండా ఇలా నీట్గా తుడిచిపెట్టుకున్నామనుకోండి మన కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది. మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు మనకు బిజీగా అంత క్లమ్సీనెస్గా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ స్పూన్లు చూసారా, నేను చాపింగ్ బోర్డ్ పైనే పెట్టేస్తున్నాను. ఇక ఈ మిర్చి వచ్చేసి లెమన్ రైస్ కోసం అనేసి ఈ మిర్చిని కట్ చేసుకుంటున్నాను. నిన్న ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇక ఈవినింగ్ ఆ రైస్ అంతా అలాగే ఉండిపోయింది. ఇక నేనైతే అస్సలు వేస్ట్ చేయనండి రైస్ని. ఇక దాన్ని లెమన్ రైస్ చేసేద్దామనేసి ఎలాగో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. దోశపిండి ఉంది కానీ రైస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. దోశపిండి ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా వేసేసుకోవచ్చు అనేసి ఇక ఈ రైస్ని అంతా ఇలా చేసేసుకొని నేను లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఈ లెమన్ రైస్ ప్రాసెస్ మొత్తం మన షార్ట్లో ఒకసారి చేశాను, లాంగ్ వీడియోలో ఒకసారి చేశానండి. ఒక్కసారి చూడండి ఆ వీడియో, చాలా చాలా ఫాస్ట్గా ఫటాఫట్గా ఉంటుంది.
మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా పాపకి ఈ లెమన్ రైస్ అంటే కూడా చాలా ఇష్టమండి. ఇక్కడ నేను ఎక్కువగా మార్నింగ్ పిల్లలకు ఇష్టమైనవి చేయడానికి ట్రై చేస్తానండి. లేదంటే మళ్ళీ వాళ్ళు తినకుండా ఆ లంచ్ బాక్స్ ఇంటికి రావడం ఇదంతా చిరాకు ఎందుకండి మనకు. నిదానంగా ప్రశాంతంగా వాళ్ళకి ఏది ఇష్టమో అదే అడిగి ముందు రోజు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకొని వాళ్ళకి ఇష్టమైనవి పెడితే వాళ్ళు మంచిగా తింటారు, మనకు కూడా ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. ఇక్కడ ఇక లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ బాని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను, పల్లీలు వేసుకున్నాను, అదేవిధంగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఒక 1 మినిట్ కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ అన్నంలో నిమ్మకాయని పిండి ఉంచుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, ఈ లెమన్ రైస్ కూడా అయిపోయింది ఫటాఫట్గా. అటు కర్రీ అవుతుంది, ఇటు లెమన్ రైస్ అవుతుంది. ఇక మా పాప ఇప్పుడే స్నానం చేసి వచ్చేసిందండి. పాపకి ఒక జుట్లు వేయాలి. తన జుట్టు వేసుకోదండి, కొంచెం జుట్టు ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి నేనే వేస్తాను. ఇక ఈ రైస్ అయితే అయిపోయింది. ఆ కర్రీ సిమ్లో మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది, అప్పటి వరకు ఈ రైస్ కూడా అయిపోతుంది. వితిన్ 1 అవర్లో నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇటు టిఫిన్ పెట్టేశాను, అటు కర్రీ చేశాను, అటు రైస్ చేశాను. ఈ వర్క్ అంతా ఒక 1 అవర్ 6 to 7 వరకు నా ఈ పని అయిపోతుందండి. ఇంకా బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి ఈ గ్యాప్లో నేను ఈ వర్క్స్ కూడా చేసేసుకున్నానన్నమాట. మా పాప తన వర్క్స్ తను చేసేసుకుంటుంది, ఓన్లీ జుట్లు వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇక ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయాయి, తర్వాత అందులో కొంచెం పసుపుని కారం పొడి వేసేదనుకోండి సరిపోతుంది. ఈ వాటర్ వేయడం వల్ల కొంచెం కర్రీ అనేది ఇట్లా జ్యూస్ అంటే సూప్ లాగా ఉంటుంది. ఒకవేళ వాటర్ వేయకుండా కానీ బాగానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం తినేసరికి డ్రై లాగా అవుతుందనేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా చేశాను. ఇక్కడైతే ఎగ్స్ ఉడికిపోయాయి. ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత ఇక వీటి పొట్టు తీసేస్తున్నాను. ఎగ్స్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసేసుకొని ఉడికించుకున్నామనుకోండి ఎగ్స్ చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఇది ఒక చిన్న టిప్. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా కావాలంటే ఎగ్ ఉడికించేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు ఎగ్స్ని ఇందులో వేసేసి చివర్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఇక మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచేశాను. మన ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇక మా పాప వచ్చేసింది, తనకు జుట్లు వేసేసానండి. ఇక ఇప్పుడు ఆమెకి టిఫిన్ పెట్టిస్తున్నాను. ఇక నేను మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగుతానండి, చెప్పాను కదా. హాట్ వాటర్ తాగిన 1 అవర్ తర్వాత టీ తాగుతాను. ఇక తర్వాత ఆమె లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, అంతలోపు నేను ఇక్కడ ఆమెకు బాక్స్ పెట్టేశాను. ఈరోజు మా పాప లంచ్ బాక్స్ వచ్చేసి ఎగ్, ఆనియన్ కర్రీ మరియు స్నాక్గా బిస్కెట్స్ పెట్టానండి. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.